ఉచిత పంటల బీమా ప్రారంభించిన జగన్ ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాతో భేటీ పోలవరంపై చర్చ. మూడు రాజధానులంటూ వితండవాదమేంటి జగన్ను ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు. రైతులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారు. బాబు జూమ్ లోకేష్ పీటర్ కే పరిమితం. ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది. దళితులపై దాడులు చేసే వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తోందన్న హర్ష కుమార్. దావూద్ ఇబ్రహీం లా వ్యవహరిస్తున్నారు. విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న సెటైర్లు. బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రైతుల్ని నట్టేట ముంచారు. ఇప్పుడు కొత్త పథకం అంటే డ్రామా ఆడుతున్నారన్న పట్టాభి. జనభేరి పేరుతో 17న జనసేన భారీ బహిరంగ సభ. రాజధాని రైతుల కోసం రాయపూడిలో నిర్వహించాలని పవన్ నిర్ణయం. విజయవాడలో అమరావతి రైతులకు మద్దతుగా భారీ ర్యాలీ. భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు రైతులు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని. మోడీ మనిషిగా చెబుతున్నానన్న సోము వీర్రాజు. అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు. 20,000 లోపు డిపాజిటర్ల లిస్టు సిద్ధం చేసిన సిఐడి. మరో వివాదంలో మన్నాస్ ట్రస్ట్. అయోధ్య మైదానానికి తాళాలు వేసిన నిర్వాహకులు. ఏపీ పోలీస్ శాఖకు జాతీయ పురస్కారం. అపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వినియోగంలో దేశంలోనే 2వ స్థానం. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మంచి చేస్తే మరిచిపోయే లక్షణాలు ఉన్నాయని విమర్శ. కేసీఆర్ తీరు మార్చుకో లేకుంటే భారీ మూల్యం తప్పదని కోమటిరెడ్డి హెచ్చరిక. స్థాయి లేని వాళ్లంతా కేసీఆర్ గురించి మాట్లాడేవారి. బండి కోమటిరెడ్డిలకు బాల్కా సుమన్ కౌంటర్. ఉద్యోగాల భర్తీపై నమ్మకం లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్న కోదండరాం. తెలంగాణలో చల్లారెడ్డి రిజిస్ట్రేషన్ల గొడవ. సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. మంత్రి పువ్వాడ అజయ్కు కరోనా. తనను కలిసిన వారందరూ ఐసోలేషన్కు వెళ్లాలని సూచన. రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సెవై కచ్చి. ఆటో గుర్తు కేటాయించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం. కర్ణాటక శాసనమండలిలో బాహాబాహి. డిప్యూటీ చైర్మన్ కుర్చీ నుంచి లాక్కెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. చట్టాలు చేసే ముందు రైతులను సంప్రదించకపోవడం తప్పే. అంశాల వారి చర్చలకు సిద్ధమని ప్రకటించిన ప్రభుత్వం. ఇరవయవ రోజుకు చేరిన ఢిల్లీలో అన్నదాతల ఆందోళన. చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందన్న గడ్కరీ. సర్కార్పై గళమెత్తితే దేశద్రోహుల. ఎంతమంది రైతులు ప్రాణత్యాగాలు చేయాలని నిలదీసిన రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనలతో రోజుకు 3,500 కోట్లు నష్టం. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరిన అసోచాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకేనని కేంద్రం వెల్లడి. గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని. మోడీ ఆహ్వానాన్ని అంగీకరించిన బోరిస్ జాన్సన్.
గ్యాస్ బండపై మళ్ళీ 50 రూపాయలు బాదుడు 15 రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు ఐదు నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు 24 గంటల్లో 22000 మందికి పాజిటివ్ మార్కెట్లపై అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఫ్లాట్ గా ముగిసిన భారతీయ సూచీలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।